నిమ్మకాయ పులిహోరకి కావలసిన పదార్థాలు. వేడి అన్నం, 2 నిమ్మకాయలు, పసుపు, పోపు దినుసులు, 2 మిర్చి, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి 1-7 తీసుకోవచ్చు, కొత్తిమీర, సరిపడ ఉప్పు కూడా తీసుకోండి. ముందుగా కళాయి స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కంత వరకు ఉంచిన తర్వాత దీంట్లో మనం ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లో పల్లీలు, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు మనం ఆయిల్లో వేసుకోవాలి. దోరగా 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ఎండుమిర్చి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే మనం నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా కొద్దిగా వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు సాల్ట్ వేస్తే పచ్చిమిర్చికి ఎంతో టేస్ట్గా ఉంటాయి తినేటప్పుడు. ముందుగానే సాల్ట్ వేసుకుందాము దీంట్లో. ఇలా మనం సరిపడ సాల్ట్, నెక్స్ట్ పసుపు, వేసిన తర్వాత వేడన్నము దీంట్లో వేసుకోవాలి. ఇలా మనకి అన్ని తాలింపు అంతా కూడా రైస్లో కలిసేటట్టు కలుపుకోవాలి. పులిహోరకి వేడన్నమైనా చేసుకోవచ్చు, లేదా రాత్రిపూట మనకి అన్నం వేస్ట్ అవ్వకుండా కూడా ఇలాంటి పులిహోర చేసుకోవచ్చు. కానీ వేడన్నం అయితేనే మనకి తినడానికి టేస్ట్గా ఉంటుంది. దీంట్లోనే మనం చివరగా లెమన్ జ్యూస్ వేసుకుందాము. ఇలా నిమ్మకాయ అంతా కూడా పిండుకోవాలి. మీకు ఎంత కావాలో అంత పులుపు. 2 నిమ్మకాయలు అంటే 2 లేదా 1, రైస్ని బట్టి పులుపుని బట్టి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని లెమన్ జ్యూస్ కలుపుకోవాలి, లేదంటే అన్నం మొత్తం కూడా చేదవుతుంది. మనకు ఆల్మోస్ట్ లెమన్ పులిహోర రెడీ అయినట్టే. చివరిగా మనం కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన లెమన్ పులిహోర మనకి రెడీ అయినట్టే.